విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు లాలాం వెంకటరమణ మాట్లాడుతూ మాన్యపురట్ల గ్రామంలో రామకోవిల దగ్గరగా 150 సంవత్సరాల క్రితంగా ఉండే మంచినీటి బావిని కొందరు పూడ్చడం వాస్తు పేరుతో అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పనులు. గ్రామ పెద్దల సమక్షంలో సమావేశం జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని సెంటిమెంట్ ను పక్కన పెట్టి ఆసరాలను మంట కలిపే విధంగా బలముంది కదా అని మా పార్టీదే అధికారం ఉంది కదా అని పొగరుతో ఎప్పటి నుంచో ఉన్న సెంటిమెంట్ గా ఊరి ప్రజల 50 మంది ప్రజల యొక్క మనోభావాలను లేక చేయకుండా కనీసం గ్రామ సభ యొక్క ప్రజల ఆమోదం లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా అధికార పక్షం నేతలు కార్యకర్తలు పాల్పడడం మంచి పద్ధతి కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ ప్రజలకు ఉపయోగార్థంగా పనిచేసే కొత్త మంచినీటి బావులు త్రవ్వడానికి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. మంచిపట్ల గ్రామం మాజీ సర్పంచ్ వనమూరి సూర్యారావు. ఇప్పుడు ఇక్కడ వేంచేసి ఉన్న రామాలయం వద్ద ఉన్న నూతిని ఎప్పుడో మా తాతల తాతలు సుమారుగా 200 సంవత్సరాల క్రితం తీసిన నూతిని కప్పేసి నూతనంగా నూతి తీస్తామని ఎవరో ప్రైవేట్ వాళ్ళ నూతిలో భూమిలో నూతి తీస్తామని ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నేను అది జరగని పని నుయ్యి కప్పడానికి వీల్లేదని మరికొంతమంది ఆప దౌర్జన్యం చేసి ఆ నుయ్యిని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని నిమిత్తంగా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, ఎండిఓ గారికి, పోలీస్ స్టేషన్ కూడా రిపోర్ట్ ఇచ్చాను 9వ తారీఖున. ఇప్పటి వరకు ఏ విధంగానూ ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఏమీ రాలేదు. ఒకవేళ నూతనంగా తీసే నూతి గురించిగానే తీస్తే అల్లకల్లోలం అల్లర్లు జరుగుతాయని మేము ముందుగా తెలియపరుచుకున్నాం. అంచేతను ఏ విధమైన అల్లర్లు రాకుండా ఆటంకం పరచవలసిందిగా కోరుకుంటున్నాను. గిట్టి ప్రశ్న కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున మీ పైదలకు తీసుకెళ్ళడం వీలైతే మేము కూడా పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్స్ అండి. నమస్కారం. మరి ఈరోజు గ్రామ పెద్దలందరూ కూడా 200 సంవత్సరాలు బట్టి తీసిన మంచినీటి బావిని వారి రాజకీయ స్వలభం కోసం కొంతమంది వ్యక్తుల పైన కోపంతో వీరు ఆ నీటిని పాడు చేసి దాన్ని కప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే గతంలో అయితే ఒక సామెత ఉంది, ఇదే ఆకులు తిన్న మేకలు కొండలెక్కేయట, అదే మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కారట. మరి అలా ఉంది పరిస్థితి. నూతన నీళ్లు తాగిన అందరూ ఈరోజు బలంగా గట్టిష్టంగా 100 సంవత్సరాలు బతికేవారు. మరి ఈరోజు మినరల్ వాటర్ తాగి వాళ్ళందరూ కూడా మంచరికిన పరిస్థితి ఏర్పడ్డది.